ఏమీ లేని ఒక చిన్నపాటి వారాహి బండేసుకొని రోడ్డు మీదకి వస్తే మీకు ఎందుకంత భయం వైసీపీ నాయకులకు దేనికంత భయం అంటే మన దగ్గర ఏదో ఉంది ఏముంది మన దగ్గర జనసేన దగ్గర ఏముంది మన గుండెల్లో తెగింపు మన గుండెల్లో ధైర్యం మన గుండెల్లో ప్రేమ మన గుండెల్లో అన్యాయం చేస్తే తిరగబడే సత్తా ఉంది నిలదీసే శక్తి ఉంది మన దగ్గర అన్ని సమాజంలో అందర్ని కలుపుకెళ్ళే ప్రేమ కూడా ఉంది మన దగ్గర అలాగే మొన్న ఈనాడుకి ఇంటర్వ్యూ ఇస్తా ఈనాడుకి ఇంటర్వ్యూ ఇస్తా ఒకడే అడిగాడు ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే నేను వాళ్ళకి మీ దృష్టి కూడా నేను తీసుకొస్తున్నాను ఆ ఇంటర్వ్యూలు చెప్పినా కూడా కొంచెం చెప్తున్నాను మీకు మనకు అన్నం పెట్టే రైతు ఉభయ గోదావరి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్కి అన్నం ఇచ్చే కుండ ఇది అన్నం పెట్టే ఇది జిల్లాలు ఇవి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇది ఆర్థర్ కాటన్ ద్వారా మనందరికీ జీవాన్నిచ్చిన నేల ఇది ఆయన పాప ఒక రైతు ప్రతి బస్తాకి 75 కేజీల బస్తాకి రైతాంగం చెప్పింది మాకు 1530 రూపాయలు గిట్టుబాటు ధర కావాలి నేను రైతాంగం కోనసీమ రైతు పరిరక్షణ సమితి వాళ్ళతో మాట్లాడుతుంటే కష్టపడి పనిచేసి వాతావరణం అనుకూలించి అన్ని సవ్యంగా గవర్నమెంట్ కనీస మద్దతు ధరిస్తే పంటకి 10,000 నష్టం వస్తుంది ఏది అన్ని సవ్యంగా ఉంటే కౌలు రైతుకి 20,000 నష్టం వస్తుంది రైతాంగం అడుగుతున్నారు మేము ఎందుకు చేయాలి వ్యాపారం అంటే మాకు వేరే దారి లేదు ఎప్పటికప్పుడు షావుకారుల దగ్గర కొంత డబ్బులు తీసుకుంటాం పెద్దల దగ్గర కొంత నిలబడతారు మేము అడిగేది కనీసం మద్దతు ధర ఇమ్మంటే ధాన్యం పండించే రైతు నష్టాల్లో కూరుకుపోతా ఉన్నాడు పంట కాలవల్లో సరిగ్గా సిల్ట్ తీగిపోతే చివరిగా ఉండే పంటలకి నీరందట్లేదు పొలాలకి డ్రైనేజ్ కాలవల్లో పూడికలు తీయలేకపోతే మొత్తం మురుగు నీరుతోటి అటు ఇటుకు అక్కడ మొత్తం పాడైపోతుంది వీటికి ఖర్చు అయ్యేది కాదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అడిగితే రైతాంగాన్ని ఈ రోజున కంటతడి పెట్టించారు రైతాంగం సంపూర్ణంగా నిలబడింది వైసీపీకి ఓటేసిన రైతాంగం కూడా నన్ను కలుస్తూ ఉన్నారు మేము పొరపాటు చేశాం మేము తప్పు చేశాం నేనేమడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వస్తే రైతుల అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి జనసేన గళమెత్తితే లాయర్ అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి జనసేన గొంతెత్తితే రోడ్లు ఎలా గుంతలు పూడుస్తున్నారు అంటే ప్రశ్నించేవాడు పోరాటం చేసేవాడు బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అహంకారంతో తలెత్తి కొట్టుకుంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది జనసేన అన్ని పక్షాలకి పోరాటం చేస్తా రైతాంగానికి పోరాటం చేస్తూ ఉంటే డబ్బులు పడతా ఉన్నాయి కానీ ప్రతిసారి నేను అన్ని చోట్లకి రాలేను కదా ఎన్ని ఊర్లను తిరగగలను నేను కూడా ఇది ఒక పాలసీ అయి ఉండాలి నేను కోరుకుంటుంది వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన కోనసీమ రైతాంగం మీరు నిలబడండి ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలని నిజమైన రైతు భరోసా కేంద్రాలుగా చేస్తాం రైతుకు భద్రత కల్పించే కేంద్రాలుగా చేస్తాం ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్తే సరైన ఎంప్లాయీస్ ఉండరంట లోపల తేమ కొలిచే మెషిన్ ఒకటోరు ఉంటుంది మనకి లోడ్ ఎక్కించడానికి
తీయడానికి కళాశీలు ఉండరు లేబర్ ఉండరు.